నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగుండారా? బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఒక చిన్న మాట అండి, ఎప్పుడు గలగలలాడుతూ నలుగురిని సంతోష పెడుతూ నవ్విస్తూ సరదాగా ఉంటున్న ఒక వ్యక్తి, అది ఆడవాళ్ళు అవనివ్వండి, మగవాళ్ళు అవనివ్వండి, సడన్గా మాట్లాడటం మానేసి సడన్గా మౌనంగా ఉన్నారు అని అంటే దానికి అర్థం ఏమై ఉంటుంది అంటారు? నాకు తెలిసి రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి, తను భరించలేని బాధలోనన్నా ఉండాలి, లేదా ఎదుటి వ్యక్తుల వల్ల తను బాధపడే అంత మాటలన్నా పడి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరిగా జరిగి ఉంటుంది. ఏముందండి, నోట్లో మాటే కదా, టక్కిన అనేసేస్తారు. ఎదటి వ్యక్తి ఆ మాటను తీసుకోగలిద్దా తీసుకోలేదా అన్న ఆలోచన ఎవరికీ ఉండదు. మాట అనే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకుంటే ఆ వ్యక్తి బాధపడాల్సిన అవసరమూ ఉండదు. ఒకవేళ మన వైపు చూపితే ఆ వేలు మూసిన తర్వాత 4 వేళ్ళ వాళ్ళ వైపు చూపితే, అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఎదటి వ్యక్తిని మాట అనాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు బాధపడాల్సినంత అవసరం ఉండదు, ఆ బాధకు నువ్వు కారణమవుతావన్న ఆలోచన ఉండదు. అందుకే ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నలుగురిని నవ్వించే వాళ్ళని అలాగే ఉండనివ్వండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట మాట్లాడటానికే తీరికి లేని ఈ సమయాల్లో సంతోషంగా ఉండేవాళ్ళనన్నా సంతోషంగా ఉండనివ్వండి. ఉరుకులు పరుగులు ప్రపంచం, అలాంటి వాళ్ళని కూడా బాధ పెడుతూ పోతే చూస్తున్నాం కదా, లేచిన దగ్గర నుంచి ఫోన్లు పట్టుకొని టీవీలు చూసుకుంటూ ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఇప్పుడు ఇలా జరుగుతుంది. మాట్లాడే వాళ్ళని కూడా బాధ పెడుతూ వాళ్ళు మౌనంగా ఉండిపోయారు అని అంటే ఇంకా ముందు ముందు రోజుల్లో ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. మీకు ఎటు మాట్లాడటం చేతగానప్పుడు సంతోషంగా మాట్లాడే వాళ్ళనైనా బాధ పెట్టకుండా వాళ్ళ దారిని వాళ్ళు వదిలేసేస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. వాళ్ళు మీ జోలికొచ్చి మిమ్మల్ని బాధ పెట్టేది ఏమి లేదు కదా. వాళ్ళు మాట్లాడేటప్పుడు మీకు నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోండి, అంతే తప్పిడిసి వాళ్ళ విషయాలు కలగజేసుకొని వాళ్ళ జీవితాల్లోకి దూరి వాళ్ళ మాటలని వాళ్ళని బాధ పెట్టేదానికంటే నువ్వు సైలెంట్గా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అవునంటారా కాదంటారా?